చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా మనకి ఇంకా ఎవరో లేరని ఫీలింగ్ ఉంటుంది ఎవరో మనని యాక్సెప్ట్ చేయాలి ఎవరో మనని ప్రేమించాలి అనే ఫీలింగ్ ఈ ఒంటరితనాన్ని తృప్తి లేనితనాన్ని ఎలా డీల్ చేయాలి ఒక స్థాయిలో ఎన్నో ప్రశ్నలు ఇలా ఉన్నాయి నేను దీని నుంచి దాని నుంచి ఎలా ఫ్రీ అవ్వాలి అని ఇంకో స్థాయిలో మీరు నేను దేనికో ఎవరికో బైండ్ ఎలా అయి ఉండాలి అంటున్నారు మీరే డిసైడ్ చేసుకోండి మీ జీవితంలో హైయెస్ట్ వాల్యూ ఏంటో ఫ్రీడమా బాండేజా నాకు ఆ పదం వినబడాలి ప్లీజ్ ఓ ఫ్రీడమ్ కానీ మీరు ఫ్రీగా ఉంటే తప్పిపోయినట్టు ఫీల్ అవుతారు మీరు మౌంటైన్స్లోకి వెళితే అక్కడ మీరు పూర్తిగా ఫ్రీ మీ చుట్టూ ఎవరు ఉండరు ఏమీ ఉండదు మీరు అక్కడున్న ఖాళీలో ఉంటారంతే అప్పుడు మీకు ఫ్రీగా అనిపించదు తప్పిపోయినట్టుంటుంది ఫ్రీడమ్ని హ్యాండిల్ చేయటానికి కాస్త బలం క్లారిటీ కావాలి మూడొంతుల మంది ఫ్రీడమ్ని హ్యాండిల్ చేయలేరు వాళ్ళెప్పుడూ కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తూ ఊరికే ఫ్రీడమ్ అని మాట్లాడుతూ ఉంటారు మీరు నిజంగా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చాలా కష్టపడతారు ఇదొక ఎవల్యూషనరీ ఇష్యూ తెలుసా దానర్థం మనుషులు ఇప్పుడు ఇలా ఉన్నారు ఒక పంజరంలో పక్షిలా మీరు ఒక పక్షిని ఎక్కువ కాలం పంజరంలో ఉంచితే ఆ తర్వాత మీరు తలుపు తెరిచిన అది ఎగిరిపోదు లోపల నుంచి అది అరుస్తుంది ఫ్రీడమ్ కోసం కానీ అది ఎగరదు మనిషి పరిస్థితి కూడా అంతే మిగిలిన అన్ని జీవులకి నేచర్ రెండు లైన్స్ గీసింది అవి ఆ గీతలోనే జీవించాలి చనిపోవాలి అవి అదే చేస్తాయి కానీ మనుషులకి మాత్రం బాటమ్ లైన్ ఒక్కటే ఉంది టాప్ లైన్ లేదు దానిని వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ కూడా మిగిలిన జంతువుల్లా ఫిక్స్డ్గా ఉంటే ఇంత స్ట్రెస్లో ఉండలేరు ఇంత యాంగ్జైటీలో ఉండలేరు వాళ్ళ ఇంటెలిజెన్స్ని హ్యాండిల్ చేయటానికి ఇంత స్ట్రగుల్ అయ్యేవారు కాదు మీకు తెలియకుండా మీరు అదే కోరుకుంటున్నారు దాన్ని రిలేషన్షిప్స్ రూపంలో లేదా ప్రొఫెషన్ రూపంలో కోరుకోవచ్చు నేషనాలిటీ రూపంలో కోరుకుంటూ ఉండొచ్చు ఎథ్నిసిటీ కమ్యూనిటీ దేవుడు స్వర్గం నరకం ఇలా ఎన్నో మీరు చేస్తోంది ఏంటంటే అసలు అక్కడ లేని లైన్ని ఆర్టిఫిషియల్గా గీయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఫ్రీడమ్కి కొంత ధైర్యం కావాలి కాస్తంత పిచ్చి కూడా కావాలి మీరు మామూలుగా ఉంటే మీరు ఫ్రీగా ఉండలేరు ఎందుకంటే అప్పుడు మీరు ఆ రెండు లాజిక్ లైన్స్ మధ్యలో వెళ్తారు ఫ్రీగా ఉండటానికి చాలా శక్తి కావాలి ఎంతంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉండటానికి ఏం జరగాలంటే మీకు తెలుసా హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంతటికీ ఒక కెమికల్ బేసిస్ ఉంటుందని హలో మీరు ఆనందం అని పిలుస్తారే అదొక రకమైన కెమిస్ట్రీ దుఃఖం ఇంకొక రకమైన కెమిస్ట్రీ స్ట్రెస్ మరో రకమైన కెమిస్ట్రీ యాంగ్జైటీ ఇంకో రకమైన కెమిస్ట్రీ అగోని ఒక రకమైన కెమిస్ట్రీ ఎక్స్టసీ వేరే రకమైన కెమిస్ట్రీ అట్లీస్ట్ ఎక్స్టసీ అనేది వేరే రకమైన మందు అని మీకు తెలుసు నేను విన్నాను మీ లైఫ్ ఎక్స్పీరియన్స్కి ఒక కెమికల్ బేసిస్ ఉంది ఇది జీవితాన్ని సూపర్ఫిషియల్గా చూడటం దానికి ఇంకా ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి కానీ మీకు అర్థం కావటం కోసం ఇంకో మాటల్లో చెప్పాలంటే దేన్నైతే మీరు నేను అంటున్నారు అది ఒక కెమికల్ సూప్ ప్రశ్న ఒకటే మీరు మంచి సూపా లేక లౌజీ సూపా అని అవునా కాదా ప్రస్తుతం మీ కెమిస్ట్రీ బ్లిస్ఫుల్గా ఉంటే మీరు కళ్ళు మూసుకుంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది తెరిచిన అలాగే ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది ఎవరు లేకపోతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుంది అవునా కాదా కానీ మీదొక లౌజీ కెమిస్ట్రీ ఉందనుకోండి మీరు ఎవరైనా చూస్తే వాళ్ళు నవ్వితే మీకు బానే ఉంటుంది కానీ ఫెంటాస్టిక్గా ఉండదు వాళ్ళు మీ వైపు ఇలా చూస్తే సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది మనుషులు మీకు నచ్చినట్టు చేస్తుంటే మీ కెమిస్ట్రీ ఏదో కొంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాళ్ళు మీకు నచ్చని పని చేసిన వెంటనే భూమ్ అది ఎక్కడికో పోతుంది నిజానికి మీరు సరిగ్గా గమనించలేదు ఈ మెకానిజంని దీని బేసిస్ ఏంటి అదెలా పనిచేస్తుంది ఇది బాగా పనిచేయాలంటే నేనేం చేయాలి అనేది ఆలోచించలేదు ఇప్పుడు మీరు పరమానందంలో ఉన్నారనుకోండి నాలాగా మీ చుట్టూ ఎవరున్నారో ఎవరు లేరో మీరు పట్టించుకుంటారా అందరూ ఉంటే ఫెంటాస్ట్కే వెళ్ళిపోయినా ఫెంటాస్ట్కే ఎందుకంటే మీ జీవితానుభవం మీకు ఏముంది ఏమి లేదు అనే దాన్ని బట్టి డిసైడ్ అవ్వదు అది మనుషులైనా వస్తువులైనా తిండైనా ఏదైనా సరే ఏదీ డిసైడ్ చేయలేదు మీరు ఉండే తీరుని ఎప్పుడైతే మీ బయట ఉన్న విషయాలు డిసైడ్ చేయవో అప్పుడు లోన్లీనెస్ అనే మాట మీకు ఉండదు నిజానికి మీరు లోన్లీగా ఉండటమే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వయసులో ఇది అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ శరీరంలో మీరు ఒక్కరే ఉంటారు అవునా కాదా మీరు ఇంటరాక్షన్ చేసినా ఇంటర్కోర్స్ చేసినా ఇంకొకటి మరొకటి చేసినా ఈ శరీరంలో ఉన్నది మీరు ఒక్కరే అవునా హలో మీరు ఈ అలోర్నెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోకపోతే మీరు లైఫ్ గురించి ఏమీ నేర్చుకోనట్టే ఇదే చాలా అందమైన విషయం జీవితంలో అందమైన విషయం ఏంటంటే ఎవ్వరూ ఇక్కడికి రాలేరు ఇది నా స్పేస్ మాత్రమే అవునా కాదా ఇది ఎంతో అందమైన విషయమా కాదా నన్నెవ్వరూ ఇన్వైట్ చేయలేరు వాళ్ళు నన్ను బంధించవచ్చు టార్చర్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు నన్ను ఆక్రమించలేరు ఎందుకంటే నా స్పేస్ నాకే సొంతం మీ జీవితంలో ఇదొక మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ కాదా దానివల్ల బాధపడకండి అది చాలా అందమైన విషయం ఓహ్ మీరు కాస్త రొమాంటిక్గా మారి కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఏంటది ఏం పాటలవి పాపులర్ సాంగ్స్ ఇంకొకరిని మెప్పించేవి నువ్వు లేకుండా నేను లేను వందల సాంగ్స్ ఇప్పుడు అలాగే ఒక సాంగ్ పాడండి పాతవి పాతవి పాడండి సింగ్ నేను చాలా నాకు వర్డ్స్ చెప్పండి నేను పాడతాను అది ఆ సాంగ్ మైక్ లో చెప్పు హం తేరా విన చెబుతు నువ్వు నాతో అంటున్నావా ఓకే ఓకే నాకు అర్థమైంది శ్రీరామ్ శ్రీరామ్ అతను చెబుతున్న పాట ఏంటి సి బాయ్స్ అందరూ ఇలాంటి సాంగ్స్ నేర్చుకోవాలి లేకపోతే మీరు అమ్మాయిల్ని పడేలేరు కానీ గర్ల్స్ అర్థం చేసుకోవాలి అతనికి ఒక అవసరం ఉంది అందుకే ఇదంతా చేస్తున్నాడని అది నిజం కాదు అని కానీ ప్రస్తుతానికి ఈ గేమ్ని ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే మనం చేసే ఒక మనం ఇలా చేసేది జస్ట్ ఒక గేమ్ అంతే లైఫ్ ఎప్పటికైనా ఎండ్ అవుతుంది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీలో నువ్వు ఎలా ఉన్నావనేదే కేవలం మీ అవసరాలు తీర్చుకోవటానికి మీరిక్కడ ఉంటే మీరు చాలా చిన్న జీవితం గడుపుతారు కానీ మీరిక్కడ ఏ అవసరం లేకుండా కూర్చుని ఏది అవసరమో అది చేస్తే మీరు ఒక మెగ్నిఫిషంట్ లైఫ్ గడుపుతారు ఇది నా కోరిక నా ఆశీర్వాదం మీరందరూ ఫెంటాస్టిక్ లైఫ్ గడపాలి అలా జరిగేలా చూసుకోండి